ఏందబ్బా గిన్నెలు పెట్టుకొని ముందు కూర్చున్నా అని అనుకుంటున్నారా? ఇది చూడండి, ఇండస్ వ్యాలీ నుంచి ఇంత పెద్ద అట్టే పెట్టి నిండా గిన్నెలు మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా. అయితే చాలా మంది అంటున్నారు అసలు నువ్వు ఇవి కొనుక్కున్నావా ఫ్రీగా వస్తున్నాయా అని. ఫ్రీగా ఏం రావు, నేను పైసలు పెట్టి కొంటున్నా. మరి వీడియో చేయడం ఎందుకు అంటే నాకు ఇందులో కమిషన్ అమౌంట్ వస్తుంది, కమిషన్ అమౌంట్ మాత్రమే వస్తుంది. సో దానికోసం నేను తీసుకునేటివి మీతో షేర్ చేస్తున్నా. ఇది విషయము. ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు అసలు ఏంటక్క నువ్వు ఇండస్ వ్యాలీ నుంచి చాలా గిన్నెలు తీసుకుంటున్నావు కానీ ఏవి వాడకుండా అవే వాడుతున్నావు అని. నేను కొత్తింటి కోసం తీసుకుంటున్నా, ఇల్లు కడతాము, ఈ ఇయర్ ఎండ్లో ఇల్లు కట్టే ఆలోచన ఉంది. సో ఇప్పటి నుంచే అన్నీ తీసుకొని అవన్నీ పాడైపోతాయి కదా, ఎట్లా కొత్తింటి ప్లాన్ ఉంది? అది కూడా తొందరలోనే ఉంది. ఒక్కసారి కొత్తింట్లో కొత్త సామాన్లతో మొదలు పెడదామని చెప్పి ఇప్పటి నుంచే అన్నీ తీసుకొని జమ చేస్తున్నా. డబ్బులు ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా దాన్ని బట్టి తీసుకుంటున్నా అనమాట. అట్లా తీసుకునే క్రమంలోనే మీకు ప్రతిసారి చూపిస్తున్నా. అయితే ఇండస్ వ్యాలీలో మనకి గిన్నెలు నిజంగా చెప్తున్నా నేను సూపర్ క్వాలిటీ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉంటాయి. అది కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో 3 లేయర్ అడుగుతో, అంటే మనకి అడుగు కూడా చాలా మందంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అందులో ప్రైజెస్ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ఉంటాయి. మామూలుగా బయట మనకి ఇలాంటి కుక్కర్లు కొనాలంటే 6-7 వేలు తీసేసుకుంటారు. ఇక్కడ చాలా ప్రైజెస్ ఎంత తక్కువ ఉన్నాయంటే అసలు ఒకసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, www.indusvalley.inలో మీరు ఓపెన్ చేస్తారంటే మీకు అసలు బోల్డ్ అని మోడల్స్ కనిపిస్తాయి. క్యాస్ట్ ఐరన్ కానీ, ఐరన్ కానీ, ఇట్లా ఏమంటారు స్టెయిన్లెస్ స్టీల్ కానీ, ఇవి ఎన్ని ఉన్నాయి తెలుసా వాళ్ళ దగ్గర? అన్నీ కూడా 1 రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. ఇంకోటి మంచిగా అంటే చాలా యూనిక్ మోడల్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. రొటీన్గా మనం షాపులలో ఉన్నట్టు కాకుండా యూనిక్ ఉంటాయి. అందుకోసమే నేను మెయిన్గా వాళ్ళ దగ్గర నచ్చి తీసుకునేది. సో ఈసారి ఏం తీసుకున్నా తెలుసా, వచ్చేయండి. లాస్ట్ టైము పెద్ద కుక్కర్ తీసుకుంటే, పెద్ద కుక్కర్ ఏంటంటే ఇంటికి జనాలు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఇంట్లో మేము 4 మాత్రం పెద్దది ఎక్కువైపోతుంది కదా, అందుకని కొంచెం మీడియం సైజ్ కుక్కర్ తీసుకున్నా. అట్లనే చిన్న సైజ్ కుక్కర్ కూడా తీసుకున్నాం. ఇవి ఎంత బాగా పనిచేస్తున్నాయి తెలుసా? ఒకటైతే నేను ఒకసారి వాడిన, ఒకటేసారి అసలు చూద్దాం ఇట్లా పొంగుతుంది, కొన్ని పొంగుతాయి కదా మనకి, అట్లా పొంగుతుందా అని చూడడం కోసం ఒకటి వాడిన. అంత పొంగకుండా ఎంత మంచిగా కుక్ అయింది తెలుసా? అందుకనే ఈసారి నేను మళ్ళీ 2 తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి. అయితే ఇందులో వీటికి దేనికి వచ్చిందబ్బా, ఇది గిఫ్ట్ వచ్చింది. ఇదైతే నేను పైసలు పెట్టుకోనలేదు, వీటికి సెట్కి వచ్చినట్టుంది గిఫ్ట్. నెక్స్ట్ ఇది చూసిరా, ఇది పుట్టి, ఇది పుట్టి మేకర్ అనమాట. మస్తు వేసుకోవచ్చు దీంతో. ఇల్లు కట్టినాక వాడేటప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా. ఇవి చూసినారా, ఇవి క్యాస్ట్ ఐరన్ అంటే లైట్ వెయిట్ ఐరన్ అనమాట. చాలా అంటే మనకి ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు వాడతారు కదా ఆ టైప్లో, ఎంత స్మూత్ ఫినిష్ అంటే మనం నాన్ స్టిక్ వాడతాం కదా, నాన్ స్టిక్ ప్లేస్లో ఇది తీసుకోవచ్చు. లైట్ వెయిట్ బరువు ఉంది, నాన్ స్టిక్ అంత రిజల్టే అనమాట, అంత బాగుంది. అందుకని ఇవన్నీ కూడా సెట్ ఈ పీసెస్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, ఈ 5 కాంబో ప్యాక్లో ఈ 5 తీసుకున్నా. ఇది బుడ్డి బుడ్డి ఆమ్లెట్లు వేయడానికి అట్లా చూస్తే ఇట్లా కనిపిస్తుందా, ఇంత చిన్న ఉన్నా కూడా బరువు మాత్రం చాలా బరువు ఉంది. మామూలుగా ఇవి మనకి బయట కత్తులు అవన్నీ రోడ్ మీద పెట్టుకొని అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ అక్కడ లైట్ వెయిట్ క్వాలిటీతో అంత మంచిగా ఉండవు. నేను ఆల్రెడీ తీసుకొని ఉన్నా వాళ్ళ దగ్గర, రేట్ కూడా మస్తు ఎక్కువ చెప్తున్నారు. వేరే మాట తీసుకోవాలి, మనకు పెద్దగా కరెక్ట్ రేట్ ఆడడం తెలియదు కాబట్టి. ఇంకా ఇందులో ఏంటంటే ఫిక్స్డ్ ఉంటుంది, అందులో రీజనబుల్ ప్రైస్కి ఉంటుంది. ఈ కడాయి ఇది కూడా బాగున్నాయి మందంగా. ఇది మెయిన్ అసలు ఈ కాంబో తీసుకోవడానికి రీజనే ఇది. ఇదేంటంటే నాకు మంచిగా ఇట్లా పెట్టి పిల్లలకి ఇందులో మంచూరియా, అది నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసిద్దామని చెప్పేసి తీసుకున్నా. చిన్న సైజు తీసుకున్నా, అంటే ఉండేది మేమే కదా, మెయిన్ థింగ్ పిల్లల కోసమే ఎక్కువ వండుతా, వాళ్ళకి ఇది బుజ్జిగా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నా. దీంతో పాటు కాంబోలు అన్నీ వస్తున్నాయి కదా అని అన్నీ తీసుకున్నాం. ఇదేమో ఇడ్లీది, నా దగ్గర ఇడ్లీది సిల్వర్ది ఉంది, అది కూడా మా అత్తయ్య వాళ్ళ నుంచి వస్తుంది, మా వారి నాన్నమ్మ వాడారంట, అంత పాతది అనమాట. నిజానికి అది కూడా మంచిగా ఉంది, దాంట్లో బాగా వస్తాయి.
అయినప్పటికీ ఏంటంటే స్టీల్ది కూడా ఒకటి ఉంటే మంచిగా ఉంటుంది, తర్వాత ఇంట్లో నీట్గా పెట్టుకునేటప్పుడు ఇది బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నా. ఇవేంటంటే మనము స్టీమ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇడ్లీలకి, ఇడ్లీలకి ఉంది, స్టీమింగ్కి ఉంది. మామూలుగా ఇట్లా పెద్ద ఇడ్లీలు వేసుకుంటాం కదా వాటికి ఇట్లా ఇవన్నీ వచ్చినాయి అన్నమాట దీనికి. ఇది కూడా వెయిట్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నార్మల్ ఇది ఒక గిన్నె, మామూలుగా ఈ సైజులో నేను పెద్ద పెద్దవి తీసుకున్నా, పెద్దవి ఇంటికి ఎక్కువ మంది వస్తే వండుకోవడానికి. ఇదేంటంటే కొంచెం ఎప్పుడన్నా అర్ధ కిలో చికెన్ అట్లా ఏదైనా తెచ్చుకొని చేసుకునేటప్పుడు బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నా. ఇంకా కుక్కర్ అంటే చూపించిన, అయితే ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ ఒక ప్రైజెస్ అయితే ఎవ్రీ మంత్ వాళ్ళ వెబ్సైట్లో ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. 40%, 50%, 60%, 70% ఇట్లా ప్రతి మంత్ ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీరు చూసుకుంటూ ఉండండి. దాంతోపాటు మీరు కొనాలన్నప్పుడు Anjita12 అనే కూపన్ కోడ్, నేను స్క్రీన్ పైన ఇస్తాను, నేను స్క్రీన్ పైన ఇచ్చిన కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేశారంటే మీకు ఎక్స్ట్రాగా 12% ఆఫ్ వస్తుంది. అంటే మీరు ఏ గిన్నెలు కొన్నా మీకు వచ్చే మామూలుగా ఆఫర్స్ టైంలో 60% ఆఫ్ ఉంటుంది కదా, ఆ ఆఫర్ కాకుండా ఎక్స్ట్రాగా నా కూపన్ కోడ్ యూజ్ చేశారంటే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇది అన్నమాట స్టోరీ. సజ్జల నిండా ఈ డబ్బాలతోనే ఉన్నాయి, గిన్నెలు ఎక్కడ ఇవ్వలే. అంటే మీరు రిటర్న్ ఇస్తారా అక్క అని చెప్పి నన్ను చాలామంది అడిగారు, నేను రిటర్న్ కూడా ఏమి ఇవ్వను, అన్నీ నా కోసం నేను తీసుకున్నదే. సజ్జల నిండా ఉన్నాయి, ఇప్పుడు ఇవి కూడా అన్ని సర్దేసి సజ్జ మీద పెట్టేస్తా, మీకు యూజ్ అవుతుందని ఇప్పుడు కూడా ఈ వీడియో తీస్తున్నా, అది విషయం అన్నమాట.